చేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గుబ్బల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రే పల్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే నన్ను దూరం పెట్టే విషయం అటుంచరా నా చెల్లెల జీవితానికి ఇబ్బంది కలిగితే నేను ఆ బాధ భరించలేనురా జీవితాంతో నేను బాధపడాల్సి వస్తుంది చివరికి నా చెల్లెలే నన్ను శపిస్తుంది రే జోసఫ్ నరేష్ చెప్పినట్టు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేరా సరేరా ఇక నేను బయలుదేరతాను రేపు మీ బ్యాంక్ వైపు వచ్చే పని ఉంది అప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతానులే ఓకే వస్తానురా వస్తాను జోసఫ్ ఓకేరా బై రా బై హలో ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి నేనున్నానుగా సూపర్ ఐడియాలు ఇవ్వడానికి ఏయ్ మాస్టర్ బ్రెయిన్ ఉన్నాయా నేను చూసుకుంటానుగా నో ప్రాబ్లం ఓకే బైరా బైరా రే నరేష్ చాలా విషయాల్లో చాలా కాలం బాధపడుతూ ఉంటాడు అలాంటి వాడు ఇంత త్వరగా మామూలు మనిషి అయిపోయాడరా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అదే నమ్మలేకపోతున్నానరా వీళ్ళలో సడన్ గా ఇంత చేంజ్ ఏంటి పదరా వెళ్దాం
పాపం సార్ ఇంకా అలాగే ఉన్నారు కదమ్మా. వారిని అలా చూస్తుంటే మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది. రామూర్తి ఇప్పుడు చాలా మెరుగయ్యా. మొదట ఆసుపత్రికి వచ్చినప్పుడైతే వాడు అసలు బతుకుతాడా లేదా అని టెన్షన్ ఉండేది. నువ్వు చూడలేదు గాని చూస్తే భయపడిపోయేవాడివయ్యా. వాడి ఆరోగ్యం ఈ మాత్రం కుదరపడిందంటే దానికి కారణం నీ కూతురు శ్రావణీనేనయ్యా. మీ అమ్మాయికి మంచి మనసు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే జరిగిపోయిన గొడవలకి మేం పెట్టిన ఇబ్బందులకి తను రాను అని ఉంటే వీడు మాకు దక్కేవాడే కాదయ్యా. అలా అంటారేంటమ్మా? ఓ మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతని మంచి చెడులు మనకి న్యాయం చేశాడా అన్యాయం చేశాడా అని ఆలోచించటం చాలా తప్పు. తప్పు చేసిన మనిషి మనసు మార్చొచ్చు, కానీ ప్రాణం పోతే బతికించలేం కదమ్మా. ప్రాణాలు కాపాడటం కన్నా పుణ్యం మరొకటి లేదమ్మా. అమ్మా ఇవిగో అమ్మా 4 లక్షలు, మిగతా బాకీ మెల్లగా కొద్ది కొద్దిగా ఇచ్చి మొత్తం బాకీ తీర్చేసుకుంటానమ్మా. ఎందుకు రామూర్తి డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నావు? నేను వద్దని చెప్పాను కదా. అలా అనకండమ్మా, రుణపడిపోకూడదు, తీసుకోండి. వద్దు రామూర్తి, రుణం అని అనుకోకు. నువ్వు నీ కూతురు చేసిన సహాయం ముందు ఈ డబ్బెంత? అమ్మా అది వేరు ఇది వేరు, ఒకరి కష్టంలో ఒకరు ఆదుకున్నాం అంతేనమ్మా. ఏ సహాయానికైనా కృతజ్ఞత కోరుకోవచ్చు, కానీ అవసరానికి చేయి చాచి అడిగిన డబ్బు తిరిగి ఇవ్వటం పద్ధతి, లేకపోతే ధర్మం తప్పినట్టు అవుతుంది. దయచేసి తీసుకోండమ్మా. నువ్వు డబ్బు తిరిగిచ్చేసి నీ రుణం తీర్చేసుకున్నావు, కానీ శ్రావణి నా తమ్ముడికి ప్రాణం పోసింది, ఆ రుణం ఎలా తీర్చుకోగలం? రామూర్తి జన్మ జన్మలకు రుణపడిపోయామయ్యా. అయ్యయ్యో ఎందుకమ్మా అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? జన్మలు రుణాలు అనకండి, మానవతతో మేం చేయాల్సింది చేశాం అంతేనమ్మా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పొగడకూడదు అంటారు. అవును రామూర్తి. శ్రావణి కాలేజీకి వెళ్తుందా? 2 రోజుల్లో కాలేజీ తెరుస్తున్నారమ్మా. రామూర్తి నేనొక్క మాట అంటాను, నువ్వేమీ అనుకోవు కదా. పెద్దవారు మీరంటే నేను అనుకోవటం ఏంటమ్మా, చెప్పండమ్మా. శ్రావణి చదువు విషయంలో సాయం చేశాడే ఆ సుబ్రహ్మణ్యం, చాలా మంచివాడయ్యా. నీ కూతుర్ని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే నీకేం అభ్యంతరం లేదు కదా. నేను బాగా ఆలోచించే ఈ మాట అంటున్నాను, శ్రావణి మంచితనానికి అతని మంచితనానికి చక్కగా సరిపోతుంది, వాళ్ళ జీవితం సంతోషంగా సాగుతుంది. ఏమిటి కనకం నీ మాటలు? ఇప్పుడు ఈ పెళ్లి సంగతి మాట్లాడటం అవసరమా? ఆ అమ్మాయి ఏమో చదువుకోవాలి చదువుకోవాలని తప్పించిపోయింది, ఆ ఆశ ఇప్పటికి నెరవేరింది, సమస్యలన్నీ ఒక కొలిక్కొచ్చాయి. చక్కగా తను అనుకున్నట్టు చదువుకుని మంచి స్థాయికి చేరుకొని ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన, ఇప్పుడెందుకు చెప్పు. ఏమండి చదువుకు పెళ్లికి ఏంటండి సంబంధం? పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు గన్న తల్లులు కూడా చదువుకుంటున్నారు, శ్రావణికి పెళ్ళిడొచ్చింది కాబట్టి అంటున్నానండి. చూడు రామూర్తి. చెప్పండమ్మా. నేను చెప్పినట్లు విను, నువ్వొక్కసారి అబ్బాయిని కదిలించి చూడు. ఎలా మాట్లాడమంటారమ్మా? ఏదో ఆపదలో కాపాడాడు, దాని చదువుకు సహాయపడ్డాడని అతన్ని మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని ఎలా అడగలను? అలా అనకు రామూర్తి, ఆడపిల్ల తండ్రివి, అడిగితే తప్పేముంది? నేను అన్ని రకాలుగా ఆలోచించాను కాబట్టే నిన్ను అడగమని చెప్తున్నాను. శ్రావణ్ అంటే ఆ కుర్రోడికి ఇష్టమనే నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇంత ధైర్యం చేసి ఆ పెళ్లాపే ప్రయత్నం చెయ్యడు. మీకింత సహాయం చేయడయ్యా, పైగా నీ కూతురు చేసిన పనిని తను నెత్తిమీద వేసుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు, ఎందుకు ఇదంతా చేశాడో ఒక్కసారి ఆలోచించురా మూర్తి. నేనైతే ఖచ్చితంగా అతను శ్రావణిని ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నాను. నువ్వనేది కరెక్టే కావచ్చే, అందుకని పెళ్లి వెంటనే చేసేయమంటావా? వివాహం విద్యనాశయ అంటారు, ఆలోచించు. అవన్నీ పాతకాలం సామెతలండి, కాలం చాలా మారిపోయింది, తొందరగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే చెప్తున్నాను. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళైనా
నా కళ్ళు తెరిపించారు. మానవత్వం మంచితనం అంటే ఏంటో తెలుసొచ్చేలా చేశారండి. నా తమ్ముడు మెల్లగా కోలుకుంటున్నాడు. రేపు కళ్ళు తెరిచి నేను స్రా కోల్పోయిన తర్వాత ఏం జరిగిందని మనల్ని నిలదీసి అడుగుతాడు. మనం గజగజలాడుతూ జరిగిందంతా వివరంగా చెప్తాం. వాడంతా విని మళ్ళా మనసు మార్చుకుంటే పర్వాలేదు. మార్లేదనుకోండి శ్రావణి విషయంలో వాడి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేనురా మూర్తి. గతం కంటే కోపం పెరగొచ్చు, పగ పెంచుకోవచ్చు. వాడు దేనికైనా సిద్ధపడే రకం. చంపడానికి కూడా వెనుకాడని మొండి మనిషి. వాడు అలాంటి నిర్ణయం తీసుకుంటే మనం ఎదురు నిలబడి గెలవలేం రామూర్తి. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండడానికి నేను చెప్పినట్లు చేయడం మంచిది. శ్రావణికి తోడుగా ధైర్యంగా కుర్రోడు ఉంటాడు. నువ్వెళ్ళే అబ్బాయితో ఒక్కసారి మాట్లాడు రామూర్తి, అంతా మంచి జరుగుతుంది. అతనేమైనా వెనకా ముందు ఆడితే నేను కూడా వచ్చి మాట్లాడతాను. నువ్వు ధైర్యం చేస్తేనే శ్రావణికి మంచి జీవితం అందించగలవు రామూర్తి. సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తానమ్మా. వస్తానయ్యా. మంచిది. నీలో ఈ మార్పు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నీ పేరు ఇంతకాలానికి సార్థకం చేసుకున్నావు, పర్వాలేదు. నా భార్యకు మంచి మనసుందని నిరూపించుకున్నావు, చాలా సంతోషంగా ఉంది. సార్ ఒకసారి లోన్ నెంబర్ 143 ఓపెన్ చేయండి. ఇదిగా సార్ శ్రీరామ్ది. ఏంటి సార్ ఫోన్ అంతగా రింగ్ అవుతుంటే కట్ చేస్తున్నారు లిఫ్ట్ చేయకుండా? భారీ అరుపులు కేకలయ్యా, భరించగలిగేవాడికి దీని మోత ఏమంత కష్టం కాదులే. అలా మాట్లాడతారేంటి సార్? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అని అమాయకంగా అడుగుతావేంటయ్యా? పెళ్లి చేసుకుని భర్త అయినోడి బాధలు బ్యాచులర్స్కి ఏం తెలుస్తాయి? చిన్న విషయం పెద్ద చేసి ప్రశాంతత లేకుండా చేస్తుంది. చెల్లెలి పిల్లలకి క్రెడిట్ కార్డు మీద డ్రెస్సులు కొన్నాను, బిల్లొచ్చింది. అది చూసి ఈ డ్రెస్సులు ఎవరికి కొన్నావు అని నా డ్రెస్సు చించేసుకునే ప్రశ్నలు వేస్తుంది. నా చెల్లెలి పిల్లలకి అన్నాననుకో, నా బుర్రపీకి నిప్పుల మీద తందూరి చికెన్ కాల్చుకు తిన్నట్టు తింటుంది. సార్, ఆ అవకాశం మేడంకిచ్చి మీరు మలమల మాట్టేందుకు? నిజం చెప్తే సరిపోతుంది కదా, కాసేపు పరిచి కామ్ అయిపోతారు అంతే కదా. నిజం దాచి తప్పు నెత్తి మీద వేసుకుంటే తిప్పలు తప్పు అంటారు. ఇప్పుడు మీ సిచ్యువేషన్ అదే. సుబ్రహ్మణ్యం, నువ్వు చెప్పే తత్వం వేదాంతం తినడానికి బాగానే ఉంటుంది. దాంపత్యంలో వర్కౌట్ కావయ్యా, ఫ్యాక్ట్ చెప్తే నన్ను పీసులు పీసులు చేసి పుల్లలు గుచ్చుకు తింటుంది. ఇవన్నీ పెళ్ళైతే గాని నీకు అర్థం కావులే. నాకు అర్థం అవటం అటుంచి ముందు ఫోన్ తీసి మాట్లాడండి. చిన్నగా సారీ అనండి. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కొత్తసారి కాసిన మల్లెపూలు, డ్రై ఫ్రూట్ హల్వా పట్టుకెళ్ళండి. మెల్లగా కన్విన్స్ చేస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అంతే సార్, మీరు కానివ్వండి. ఏమ్మా, కరెక్టేనా? హాయ్ గీత. రా గీతారా. ఏంటి బ్యాంక్ వచ్చావు? అకౌంట్ ఏమైనా ఓపెన్ చేయాలా? అదేం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. సార్, అర్జెంటుగా మేనేజర్ గారు ఫైల్ చెక్ చేసి పంపించమన్నారు. సరే, నేను చూస్తాను, వెళ్ళు. ఓకే సార్. నువ్వు 2 నిమిషాలు కూర్చోవా, నేను ఈ ఫైల్ చెక్ చేసి వస్తాను. పర్వాలేదు, కూర్చో. పర్వాలేదండి. నేనేం పెద్ద ఆఫీస్ అని కాదు, మీ బాస్ అంతకంటే కాదు. కూర్చో, పర్వాలేదు. పర్వాలేదండి. సరే, నువ్వే పని మీద వచ్చావు, ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు.
చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలా? నా దగ్గర మోమాట పడాల్సిన పనే లేదు, ఏంటో చెప్పు. నాకేం హెల్ప్ అవసరం లేదండి. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగమనే కదా చెప్తున్నాను, ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని గుళ్ళో ఒక అమ్మాయితో చూశాను. అక్కడ మీ పెద్దవాళ్ళంతా కూడా ఉన్నారు. ఆటో మీదేనా దారి కట్టంగా ఉంది? ఒక్క నిమిషం, పక్కకు పెట్టేస్తాను. త్వరగా రామ్మా, లోడ్ దించడానికి ఇబ్బందిగా ఉందట. వస్తున్నానండి, పదండి, ఇప్పుడే వస్తానండి. ఇప్పుడు నిజం చెప్పే మంచి అవకాశం వచ్చింది. జరిగిందంతా గీతకి డీటెయిల్గా చెప్తే తను శ్రావణికి చెప్తుంది. ఫేస్ టు ఫేస్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను ప్యాసింజర్ని తీసుకుని గుడి దగ్గరకు వచ్చాను. అప్పుడే సార్, అప్పుడు చెప్పు గీత. మిమ్మల్ని అందరినీ అలా చూసేసరికి ఏం జరుగుతుందో తెలియక ఒక పూజారి గారిని అడిగాను. ఆయనేమో ఏదో పెళ్లి దోష నివారణ కోసం పరిహారం చేస్తున్నారని చెప్పారు. అది విన్న దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు సార్. అందుకే మిమ్మల్ని అడిగి డీటెయిల్గా క్లారిఫై చేసుకుందామని వచ్చాను సార్. అవును గీత, అతను చెప్పింది కరెక్టే. పెళ్లికి ఏ ఆటంకం లేకుండా దోషం పోవటానికి అక్కడ హోమం చేశారు. కానీ అది నా పెళ్లి కోసం కాదు, మా చెల్లెలి లావణి కోసం చేసింది. మీ చెల్లెలికా? మరి మీ పక్కన ఇంకొక అమ్మాయి నించోనుంది. ఆ హోమానికి రెండు కుటుంబాల వాళ్ళందరూ ఉండాలన్నారు, అందుకే అందరూ అక్కడికి వచ్చాం. ఓ అలాగా, సారీ సార్, మిమ్మల్ని నేను తొందరపడి అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. జస్ట్ మిస్అండర్స్టాండింగ్, దానికి తప్పైపోయింది, క్షమించు అంటావే. నీ తప్పేమీ లేదు, ఫీల్ అవ్వకు. అవును, నువ్వు ఈ విషయం శ్రావణికి చెప్పావా? లేదండి, చెప్పలేదు. అది ఒకందుకు మంచిదే అయ్యిందిలేండి. కానీ ఈ విషయం నేను దీపతో చెప్పాను. దీపక్ చెప్పావా? అవును సార్. అది నా మాటలు నమ్మలేదు. నేను కళ్ళారా చూశానే అన్నా ఎవరినో చూసి ఎవరినో అనుకున్నావు లేవే అని కొట్టిపారేసింది. శ్రావణి విషయంలో మీ ప్రేమ చాలా బలంగా ఉంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకని నన్ను తిట్టి పంపించేసింది. అయినా నాలో అనుమానం చావక నేను మిమ్మల్నే డైరెక్ట్గా అడిగాను. నిజం తెలిసింది, కాస్త ధైర్యం వచ్చింది. ఏమండి, మిమ్మల్ని ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని అడిగిన విషయం దీపక్ చెప్పకండి. అది చెప్పినా వినకుండా మిమ్మల్ని అనుమానించి అడిగానని నా ఫ్రెండ్షిప్ కట్ చేసినా కట్ చేస్తుంది. అది చాలా మొండి సార్. ఎందుకు గీత అంత భయపడతావు? లేదు సార్, అది మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్న మనిషి. సరే చెప్పనులే, నన్ను క్షమిస్తారు కదా? శ్రావణి సమస్యల్లోంచి బయటపడి ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉంటుంది. మీ విషయంలో ఏదైనా తేడా వచ్చినా అది తట్టుకుని బతకలేదు. ఆ భయంతోనే నేను మిమ్మల్ని నేరుగా వచ్చి అడిగాను, సారీ. డౌట్ పడ్డావు, స్ట్రైట్గా వచ్చి అడిగావు, అంతే కదా. దానికి ఇన్ని సారీలు ఇన్ని క్షమాపణలు అవసరం లేదు. స్నేహితురాలు సంతోషంగా ఉండాలని కోరుకునే నీలాంటి ఫ్రెండ్ దొరకటం నిజంగా శ్రావణి అదృష్టం. సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఓకే.